సూచనల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్కారం బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మధులత రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాలు న్యాయ కోవిదులు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ భారతదేశం అంతటా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ శ్రీ రామన చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బాగ్ అంబర్పేట డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ కోవిదులు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను యావత్ భారతదేశం అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ దేశమంతా కూడా నివాళులర్పిస్తున్నారు. అంటరానితనాన్ని అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల హక్కుల కోసం ఎంతో పోరాటం చేసిన మహాయోధుడు. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు చేసిన కృషియే. మనుషులంతా ఒకటే అని చెప్పారు కాబట్టి మనమందరం కూడా ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఉంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ మరి శుభాభినందనలు. మరి ఈసారి ప్రత్యేకత ఏంటంటే భారతదేశమంతా కూడా చూస్తుంది ఈరోజు మరి 125 అడుగుల ఎత్తున మరి అంబేద్కర్ గారి విగ్రహము ఈరోజు మరి వారి మనవడి చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతున్నది. మరి ఇంతటి ఘనతను ఇచ్చింది మన కేసీఆర్ గారే, మన ప్రభుత్వమే. మీరు చూసుకుంటే మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా అంబేద్కర్ గారించి పొగిడినా చేసినా కానీ ఈరోజు చేతుల మీదుగా ఆయన చేతలతో నిరూపించి మన సెక్రటేరియట్కి అంబేద్కర్ గారి పేరు పెట్టి అలాగే విగ్రహాన్ని కూడా మరి అలాంటి అంత పెద్ద కాంస్య విగ్రహాన్ని మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెట్టారంట. ఆ ఘనత అంతా కూడా మన కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి వారిని ఈరోజు గౌరవించుకుంటూ పెద్ద ఎత్తున వడవడలా కూడా అందరం కూడా మరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఎలాగైతే వారు అట్టడుగున అణగారిన వర్గాలకు అలాగే అన్ని వర్గాలను కూడా సమాలోచనలో మరి అందరికీ తగు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని సృష్టించారో రాబోయే రోజులలో కూడా మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనేసి ఇవాళ ఆ విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా అందరము మరి ఆయన స్ఫూర్తితో రాబోయే రోజులలో ప్రజలకు అంకితమై వారికి మరి ఎన్నో సేవలు చేస్తామని మరి సభాముఖంగా